తినము ఇట్లా తినడం వల్ల వాటికి ఏమైనా పోషకాలు అందుతాయా అందువలన ఈ పోషక మనకి రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇలాంటి పోషకాలైన పదార్థాన్ని తీసుకోవడం వలన మీరు తొందరగా ఏది జరిగినా కూడా మీరు కోల్పోవడానికి చాలా ఉపయోగపడుతుంది మొన్న కరోనా లాంటి ఎన్నో రోగాలు మొన్న కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు మనకి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి విటమిన్స్ తీసుకోవాలి సి విటమిన్ అవివి తీసుకోవాలి మనకి ఏదైనా కరోనా లాంటి ఎలాంటి ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవడమా వ్యాధులు వచ్చినప్పుడే తీసుకోవడం వల్ల అప్పటిదప్పుడు మనకి సరిపోతుంది గానీ మీకు దీర్ఘకాలికంగా మీకు శక్తి రావాలి అంటే ముందు నుంచే ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడం ఆరంభించాలి మనకి పూర్వకాలంలో మనని కాళ్ళ నొప్పులు నడవలేకపోవడం ఇవన్నీ ఉన్నాయి ఎందుకు వాళ్ళప్పుడు ఇలాంటి మిల్లెట్స్ ఇలాంటి పోషక పదార్థాలు ఎన్నో తినడం వల్ల ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు మనం కూడా అలాంటి ఫుడ్ ని తీసుకొని మనం కూడా ఆరోగ్యంగా తయారవ్వాలని ఇలాంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు మీరు ఎవ్వరు దీని నెగ్లెక్ట్ చేయకుండానే అంబలేంది ఎప్పుడో వాళ్ళు పాతకాలములు తాగేటోళ్ళు అని ఇందాక చెప్పినట్టుగా అనుకోకుండా మనం కూడా తాగి మనం కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకుందాము ముఖ్యంగా ఆడపిల్లలు రక్తహీనత ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మీరు కంపల్సరీ తాగాలి వేస్ట్ చేయకూడదు ఎక్కడి నుంచో ఈ రాగులు కానీ బెల్లం కానీ పదార్థాలు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు మరి మన వరకు ఇంత ఫ్రీగా తీసుకొచ్చి మనకి అందించాలని సదుద్దేశంతో వచ్చినప్పుడు మనం వాళ్ళని వేస్ట్ చేయకుండా మంచిగా తీసుకోవాలి అండ్ ఈ ఆ రాగులు కూడా మనకి బయట ఎంతో కలుషితమే దొరుకుతున్నాయి కానీ మనకి సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి మనకి అందిస్తున్నారు అంటే విద్యార్థులకి చాలా స్వచ్ఛమైన పదార్థాన్ని అందించాలని చెప్పేసి ఆర్గానిక్ గా మందులు వేయకుండా ఆర్గానిక్ గా పండిస్తున్నారు ఈ రాగులని ఆర్గానిక్ గా పండించి బెల్లం కూడా మనకి బయట కలుషితమైందే దొరుకుతుంది ఈ కలుషితం కాకుండా ఆర్గానిక్ గా ఎలాంటి మందులు లేకుండా తీసుకొస్తున్నారు దాని వల్ల మనకి ఎంత మంచి ఆరోగ్యం వస్తుంది ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశించుకొని మన మీ స్కూల్లో కూడా ప్రారంభవాలి వేరే స్కూళ్ళలో ప్రారంభించాము మా స్కూల్లో మా విద్యార్థులకు కూడా అందించాలి మా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకోవాలని చెప్పేసి మీ ప్రధానోపాధ్యాయులు గారు ఇన్ఛార్జ్ గారిని జంగారెడ్డి గారిని సంప్రదించడం జరిగింది వాళ్ళందరూ మా విద్యార్థులకు కూడా అందాలని చెప్పేసి ప్రయత్నించడం వల్ల మేము కూడా ఇంత దూరం వచ్చాము వాళ్ళ సహకారంతో సో ఇంత మంచి కార్యక్రమం ఇక్కడి వరకు వచ్చినందుకు మీరందరూ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.